ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಭಕ್ತ್ಯಾ ಮಾಮಭಿಜಾನಾತಿ ಯಾವಾನ್ ಯಶ್ಚಾಸ್ಮಿ ತತ್ವತಃ ತತೋ ಮಾಂ ತತ್ವತೋ ಜ್ಞಾತ್ವಾ विशते तदनंतरम श्लोक अच्छी मन श्लोक तो कोई क्लास गड़पना मंच श्लोका विचिपेबो विचिपे मुझे वेलबो विचिपे मुझे नैन मे दृष्टि की और विषयानी श्लोक भक्ति ओक పర్యవసానము జ్ఞాననిష్ట అనే విషయం వచ్చినది. భక్త్యా మామ అభిజానాతి, భక్తితో జ్ఞానము. అది శంకరుల భాష్యంలో కూడా ఆ పంక్తిలో రాబోతోంది. భక్తి అనగానేమి? ఈ విషయాన్ని నేను అవకాశం వచ్చినప్పుడల్లా విడిచిపెట్టకుండా నేను చెప్పుకుంటూ వస్తున్నా. భక్తి అనగానేమి అని ఉదాహరణకి ఈరోజే నేను స్వామి రామతీర్థ యొక్క బోధలను చూస్తూ ఉంటే ఆయన ఓ మాట అన్నారు. విగ్రహారాధన గురించి చెప్తూ, విగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఒక ప్రతీక. విగ్రహమును చూచిన వెంటనే మన హృదయంలో ఒక స్ఫూర్తి కలగాలి, దానికి భక్తి అని పేరు. ఉదాహరణకి రాముణ్ణి చూచిన వెంటనే, రాముడు విగ్రహాన్ని చూచిన వెంటనే పితృవాక్య పరిపాలనము, ఆదర్శప్రాయమైన మనుష్య జీవనము, ధర్మము కోసము ఎంతటి త్యాగమునైనను చేయుట, ధర్మ మార్గమును ఎట్టి విపత్కర పరిస్థితులలోనైనను తప్పకుండుట, సత్యము కోసం నిలబడుట, ఇవన్నీ మన హృదయంలో స్ఫురించాలి. అవి స్ఫురించి మనల్ని ప్రభావితులను చెయ్యాలి. రెండు స్టెప్స్ ఉన్నాయి, ఒకటి స్ఫురించటము, రెండు ప్రభావితులను చేయుట. అందుకోసం విగ్రహం. సపోజ్ విగ్రహాన్ని చూస్తే మీకు ఇవేమీ స్ఫురించనే స్ఫురించవు, ప్రభావితులను కూడా చేసే ప్రసక్తి లేదు. స్ఫురించకపోతే ప్రభావితులను ఏం చేస్తాయి? ఇంకా విగ్రహం ఎందుకు మిగిలింది? ఏవో పూజాధికమును చేయటం కోసం మిగిలింది. అంటే విషన్ పోయి భక్తిభావము, జ్ఞానము అంటే విషన్, అది పక్కకు పోయింది. భక్తిభావము ఆ ఫీలింగ్ అది లేదు, ఇంకా కర్మ మిగిలినది, అంటే పూజాది కర్మ మిగిలినది. ఆ కర్మకి ప్రయోజనం ఏమిటి? భౌతికమైన భోగములను కోరుట. ఇది మతము యొక్క డీజనరేషన్ అని స్వామి రామతీర్థ చాలా కటువుగా చెప్పినారు. కాబట్టి భక్తి అంటే ఈ విధమైన ఒక ఫీలింగ్ లేకుండా, ఒక స్ఫూర్తి లేకుండగా, జ్ఞానం అనేది ప్రక్కన పెట్టేసి కేవలము ఒక తంతు అనే మాట, తంతుగా విగ్రహారాధనని చేస్తూ ఉండడము, దానికి భక్తి అని పేరు పెట్టడము. దాంట్లో ఫీలింగు లేదు, జ్ఞానము లేదు, భావన లేదు, జ్ఞానము లేదు. కాబట్టి ఆ లోటుని అట్టహాసంతో, ఆడంబరంతో పూరించే ప్రయత్నమును చేయుట, ఇది మతమునకు శోభ కానే కాదు. ఈ విషయాన్ని ఇటువంటి శ్లోకం సందర్భంలో మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత పరమాత్మను యవాన్ యశ్చాస్మి తత్వతః, విగ్రహం ఏదైనా విగ్రహం వెనకాల ఉండే తత్వమును మీరు తెలుసుకోకపోతే ఆ విగ్రహారాధనలో శోభ లేకుండా పోతుంది. కాబట్టి కృష్ణుడి విగ్రహము వెనుక ఉండే తత్వము జ్ఞానము, గీతాకృష్ణుడు జ్ఞానము. రాముడు విగ్రహము వెనుక ఉండే తత్వము ధర్మ జీవనము.
అలాగంటే తత్వమును తెలియకుండా మీరు ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాను అంటే అది తెలివితేటలు అనిపించుకోదు, అది అంగీకారము కాదు. తత్వతో జ్ఞాత్వ ఫైనల్గా విషతే తదనంతరం ఈశ్వరుని తెలియుటకు ఈశ్వరునితో ఐక్యమగుటకు తేడా ఏమీ లేదు. ఈశ్వరుని తెలియుట అనగా ఈశ్వరునితో ఐక్యమగుట ఏ ఈశ్వరుని తెలియుట అద్వైతము. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డూను ఆస్వాదించుట అంటే ఏమిటి అర్థం? లడ్డూను మీకంటే సపరేట్గా పెట్టి దానికి పువ్వులు అవి వేయడం అన్న అర్థం? లడ్డూను ఆస్వాదించుట అంటే ఆ లడ్డూ లోపలికి వెళ్ళాలి, బయట ఉంటే ఏం లాభం? లోపలికి పోవాలి. కొంతమంది అలా బయట పెట్టి చూస్తూ ఉంటారు, దానివల్ల ఏం ఉపయోగం? దాన్ని ఓ లడ్డూ తీసుకుని నోట్లో పరేసుకుని లోపలికి అలా అలా నోట్లో పెట్టి కూర్చుంటారా? దాన్ని నమిలి అరిగించేసుకోవాలి, జీర్ణం చేసేసుకోవాలి. జీర్ణం అవ్వడం అంటే అర్థం ఏంటో తెలిసిన, మీ శరీరంలో అది భాగం అయిపోతుంది. ఇప్పుడు లడ్డూలో 100 క్యాలరీలు ఉన్నాయనుకోండి, ఆ 100 క్యాలరీలు మీ బాడీలో గడిపోతాయి, ఆ సారం అంతా మీ శరీరంలో గడిపోతుంది, దాన్ని జీర్ణం చేసుకోవడం అంటారు. సో ఆ విధంగా పరమాత్మను హృదయంలో భావన చేసి తన యథార్థ స్వరూపం ఏది కలదో దానికి పరమాత్మకు భేదము లేని విధముగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి, అనగా మీ యొక్క దైవత్వమును మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. దాని పేరే విషతే తదనంతరం. ఓకే, ఇక్కడ శంకరులు చక్కటి మాట అన్నారు. ఇంతకుముందు మనం అనుకున్నాం అది ప్రత్యేగాత్మ విషయ ప్రత్యయ సంతానకరణ అభినివేశ్చ జ్ఞాననిష్ట సాచ ప్రత్యక్ సముద్రగమనవత్ కర్మణ సహభావిత్వేన విరుధ్యతే. ఓకే, చూడండి, ప్రత్యేగాత్మ అంటే అంతరతమమగు ఆత్మ అని ప్రత్యేగాత్మ అంటారు. చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు ఎప్పటికప్పుడు పరగడుపు అనేది ఒక సామెత ఉంది, అలాగా చెప్పిన మాటే మళ్ళీ చెప్తూ ఉంటాను. ప్రత్యేగాత్మ అంటే ఏమిటో తెలిసిన, దేహము ఆత్మ కాదు, కర్మేంద్రియములు అంటే చేతులు కాళ్ళు ఆత్మ కాదు, జ్ఞానేంద్రియములు అంటే కళ్ళు చెవులు ఆత్మ కాదు, మనస్సు అంటే సంకల్పములు ఆత్మ కాదు, బుద్ధి ఈ సంకల్పములు దేని నుంచి పుడతాయో అంటే వాసనలు ఆత్మ కాదు, అహంకారము ఆత్మ కాదు, ఇంకేం మిగిలింది? ఎరుక మిగిలినవి, ఇవేమీ కానీ ఎరుక మిగిలినవి, అది ఆత్మ. ఇన్నింటిని కాదని మీరు చేరుకున్నారు కనుక దానికి ప్రత్యేగాత్మ అని పేరు. ఆ మాటనే నేనేమంటున్నాను, అంతర తమమగు సారము. దేహము ఇంకా లోపలికి వెళ్ళండి, కర్మేంద్రియములు ఇంకా లోపలికి, జ్ఞానే అది అంతర తమమగు సారము, అది ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ విషయముగా గల సంకల్పములు అంటే నేను అశుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండాలి అని సంకల్పించుకోవడం ఆ సంకల్పములు, ఆ ప్రయత్నము లేక ఆ మెడిటేషన్, ఆ ధ్యానము బ్రేక్ లేకుండా సంతానము ఉండాలి, ప్రతిరోజు ఉండాలి, వీలు పడితే రోజు 2 సార్లైనా ఉండాలి, అలా ఉండాలి. ఏమండి, తర్వాత దీని మీద ఒక ఆగ్రహము, ఒక పట్టుదల ఉండాలి, అభినవేశము ఉండాలి, దానికి జ్ఞాననిష్ట అని పేరు. ఓకే, ఇప్పుడు దీని మీద చిన్న మెడిటేషన్ చేద్దాం చూడండి. చూడండి, మెడిటేషన్ అంటే నా దగ్గర ఏమీ మంత్రదండం ఏం లేదు సుమండి, నా దగ్గర మంత్రదండం ఏం లేదు, మహిమలు ఏమీ లేవు. మెడిటేషన్ పేరుతో మీకు మహిమలు అవి చెప్పేవాడిని కాదు నేను, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మీరే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ సక్సెస్సా ఫెయిల్యూరా అన్నది నా మీద ఆధారపడదు, మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ మెడిటేషను ఓపెన్ ఐ మెడిటేషన్ లాగా చేద్దాం.
కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా నిటారుగా అయితే కూర్చోండి, కానీ శాంతముగా విశ్రాంతిగా కూర్చోవాలి. ఎక్కడా కూడా ఎలాగా అని అడగద్దు, ఎక్కడా కూడా ఇది ఎలాగా అని అడగద్దు. ఓకే, ఇప్పుడు మీరు అడగడానికి నేను చెప్పడానికి టైం కాదు, అయితే అలాంటి ప్రశ్నలు ఏమీ వద్దు. జస్ట్ చెప్పింది చేయండి, చేతనైతే చేయండి, లేకపోతే బెల్లం ముత్తిన రాయిలా కూర్చుని ఉండండి. ఓకే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఓకే, శాంతముగా కూర్చోండి. అంటే ఎలాగండి, అంటే ఏం చెప్తారు, దేహంలో విశ్రాంతిగా కూర్చోండి, టెన్షన్ పెట్టుకోకండి. ఎలాగని అడగద్దు, జస్ట్ డూ ఇట్. ఓకే, టెన్షన్ పెట్టుకోకుండా విశ్రాంతిగా కూర్చోండి. కూర్చున్నారా, కళ్ళతో చూస్తూనే ఉండండి, మూసుకోనక్కర్లేదు. కానీ మీరు మీ చుట్టూ ఉన్న స్పేస్ పై, స్పేస్ అంటే అవకాశము, స్పేస్ అంటే అవకాశము, ఆకాశము, దానిపై ధ్యాస పెట్టండి. మీ చుట్టూ ఉన్న స్పేస్పై ధ్యాస పెట్టాలి. నేను కనపడుతూనే ఉంటాను మీకు, మీ ఎరుకలో నేను ఉన్నాను, ఎదురుకుండా కూర్చుని ఉన్నాను కదా, ఈ టేబుల్ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ మీ ధ్యాస మాత్రం వాటి మీద ఉండదు, కేవలము మీ చుట్టూ ఉన్నటువంటి స్పేస్ ఆకాశము దానిపై ధ్యాస పెట్టండి. అంటే ఏం లేదు, ఆకాశమును తెలుసుకుంటూ ఉండటమే. బీ అవేర్ ఆఫ్ ది స్పేస్ అరౌండ్ యూ. ఈ ఆకాశమునందే ఈ దేహము, ఈ సకల జనులు, సకల జగత్తు అంతర్గతముగా ఉన్నాయి కదా, ఈ ఆకాశముపై ధ్యాస పెట్టాలి. ఒకవేళ మీకు కళ్ళు మూసుకుంటే బాగుంటుంది అనిపిస్తే ఈ పైన మీరు మూసుకోవచ్చు కూడా, ఆ ఛాయిస్ కూడా నేను మీకే వదిలేస్తున్నా. తెలివిగా ఉంచాలా, తెరిచి ఉంచాలా, మూసి ఉంచాలా అన్నది మీకే వదిలిపెడుతున్నాను. ఇప్పుడు నేను నా పేరును స్మరిస్తున్నాను. నా పేరు స్వామి తత్వవిధానంద. రెండు పదములు, మీరు కూడా రెండు పదములు పెట్టుకోండి. వేరే వెంకట సత్యప్రద అంత పొడుగు పెట్టకండి, ఇది మెడిటేషన్. అది రెండు పదములు పెట్టుకోండి పేరు. ఉదాహరణకి నేను స్వామి తత్వవిధానంద. ఇప్పుడు ప్రస్తుతంలో నేను అనుభవిస్తూ ఉన్న కష్టాలు, ఆపదలు, విపత్తులు, ఇబ్బందులు, ఒడుదుడుకులు, వాటినన్నిటినీ ఒక్కసారి స్మరించుకోండి, వాటిని ఆహ్వానించండి. అవి మీతోటే ఉన్నాయిగా, మీరేం వెతికిపట్టుకోకర్లేదు. మూడు నాలుగు ఇష్యూస్ ఉండుండొచ్చు. ప్రస్తుతం మీరు అనుభవిస్తూ ఉన్న మూడు నాలుగు ఇష్యూస్ ఉండుంటాయి, వాటిని ఒక్కసారి స్మరించుకోండి, వాటిని ఆహ్వానించండి. తోసిపుచ్చవద్దు, ఆహ్వానించండి. ఈ సమస్యలను, ఈ ఇబ్బందులను, ఒడిదుడుకులను నా చైతన్యంలోనికి, ఎరుకలోనికి నేను ఆహ్వానించి వాటిని స్మరించి, ఇప్పుడు నేను వాటిని అన్నిటినీ విడిచిపెట్టుతున్నాను. ఐ అలౌ దెమ్ టు గో బ్యాక్. అంటే ఒక సమస్యను ఎరుకలోకి ఆహ్వానించేందుకు కానీ, దాన్ని తిరస్కరించడానికి కానీ నాకు ఫ్రీడమ్, స్వాతంత్ర్యము గలదు. ఆహ్వానించినది నేనే, ఇప్పుడు కాదని త్రోసిపుచ్చినది కూడా నేనే. నేను ఇప్పుడు చుట్టూ ఉండే ఆకాశమును స్మరిస్తూ, ఆకాశముపై ధ్యాస పెట్టి శాంతముగా విశ్రాంతిగా ఉన్నాను. ఇప్పుడు మీ పేరులో నుండి రెండవ పదమును డ్రాప్ చేసేయండి.
అంటే నేను స్వామి తత్వ విదానంద అనే పేరులో నుండి ఆ రెండో పదాన్ని డ్రాప్ చేసేసి నేను స్వామి ఒక్క మాట పెట్టుకున్నాను, నేను స్వామి. ఇప్పుడు చిన్నతనంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకోండి, మంచి చెడు, సుఖం దుఃఖం. అలాగా మీ కాలేజ్ డేస్, హై స్కూల్ డేస్లో మీరు అనుభవించిన మంచి చెడు ఘటనలను, రెండు మూడు నాలుగు ఘటనలను గుర్తు చేసుకోండి, మంచి చెడు కూడా. అంటే గతంలోకి వెళ్ళానన్నమాట, ఆ గతాన్ని ఎరుకలోనికి ఆహ్వానించినానన్నమాట. బుద్ధి యొక్క లోతులలో ఉన్న గతాన్ని పైకి తీసుకొచ్చి ఎరుకలో వాటిని ఆహ్వానించినాను. ఇప్పుడు ఆ గతకాలీన స్మృతులనన్నిటినీ నేను విడిచిపెడుతున్నాను, ఇంకిప్పుడు అవి లేవు, వాటిని త్రోసిపుచ్చున్నాను. నేను చుట్టూ ఉండే ఆకాశమును తెలుసుకుంటూ శుద్ధ చైతన్య రూపుడుగా ఉన్నాను. ఇప్పుడు ఆ రెండవ పదము పేరులో రెండు పదముల్లో ఒక పేరు పదం ఇంతకుముందే విడిచిపెట్టారు, ఇప్పుడు ఆ రెండవ పదాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాను. విడిచిపెట్టేసి నేను ఉన్నాను, నేను ఉన్నాను. శాంతముగా ఉన్నాను. కేవల చైతన్య రూపుడనై ఉన్నాను. ఎరుకయే స్వరూపముగా గలవాడనై ఉన్నాను. శుద్ధమైన ఎరుక రూపముగా ఎరుకనై ఉన్నాను. జస్ట్ బి, కేవలము ఉండుటయే, ఉండుట తప్ప ఇక వేరే ఏది లేదు. ఉన్నాను, ఉనికి తనంత తానుగా తెలిసే ఉనికి. జస్ట్ బి శుద్ధ చైతన్య స్వరూపుడనై ఉన్నాను. ఇప్పుడు విశ్రాంతిగా కూర్చోండి. ఇప్పుడు ఈ పది నిమిషాలు కూడా లేదేమో, ఆరేడు నిమిషాలు, దీని యందు మీకు కొన్ని సంగతులు స్పష్టమైనవి. అదేమిటంటే ప్రస్తుతం మన చుట్టూ అల్లుకున్న సమస్యలనండి, లేకపోతే ఒకప్పుడు అనుకూలం కూడా ఉంటాయి, అనుకూలము ప్రతికూలము అయిన విషయములు ఏవైతే ఉన్నాయో అవి మన మౌలికమైన తత్వాన్ని కప్పేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఆహ్వానించడం పక్కన పెట్టడం, అలాగే గతంలోని భావనలు, గతకాలీన స్మృతులు కూడా మౌలికమైన ఉనికిని, ఆ చైతన్యాన్ని కప్పేస్తాయి. వాటిని ఆహ్వానించడం విడిచిపెట్టాడు. భవిష్యత్తు గురించి అనవసరం. భవిష్యత్ ఏది? మీరు మేము భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మీకు వేదాంత క్లాస్కి సంబంధమే ఉండదు.
వేదాంత క్లాసులో భవిష్యత్ అనేది ఏమి ఉండదు, వర్తమానమే ఉంటుంది. గతకాలీన స్మృతులు పట్టుకొచ్చి విడిచిపెట్టేస్తాం. అయితే రెండు స్టెప్స్, ప్రస్తుతంలో మనల్ని పీడిస్తున్న ఇబ్బందుల్ని విడిచిపెట్టుట, దాంతోపాటుగా సగం పేరును విడిచిపెట్టుట. ఎందుకంటే ఆ వ్యక్తిత్వము, ఈ సమస్యలు కలిసి ఉంటాయి. సగం పేరును విడిచిపెట్టేయటం. గతకాలీనములైన స్మృతులు ఇబ్బంది పెట్టేవి, కొన్ని మంచిగా ఉండేవి కూడాను, వాటిని పైకి తీసుకొచ్చి విడిచిపెట్టేయడం, ఆ పేరులో రెండో భాగాన్ని కూడా విడిచిపెట్టేయడం. ఇంకా అక్కడికి ఏమైంది, మనస్సు ఖాళీ అయిపోతుంది, పేరు కూడా లేకుండా అయిపోతుంది. అంటే ఆ వ్యక్తిత్వం అనేది ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వము, ఏదైతే మిమ్ములను ఆ దైవత్వం కంటే సపరేట్గా నిలబెడుతూ ఉంటుందో ఆ కల్పిత వ్యక్తిత్వము, అది లేదు. ఇప్పుడు కేవలము ఉనికి, ఉండుట మాత్రమే గలదు. ఆ ఉండుట ఎటువంటిది, తనంత తానుగా ప్రకాశించే చైతన్యం. దీనికి జ్ఞాననిష్ట అని పేరు. మీరు దీన్ని అభ్యాసం చేయొచ్చు. మీరు దీన్ని అభ్యాసం చేస్తే మీ మనస్సుకి వెంటనే శాంతి అనుభవానికి వస్తుంది. శాంతి అన్నా, ఆత్మ అన్నా, మోక్షము అన్నా, ఒకే తత్వానికి ఇవి వేరు వేరు పేర్లు. అటువంటి జ్ఞాననిష్టని మీరు అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న మాట శంకరులు చెప్పబోతున్నారు. ఇటువంటి జ్ఞాననిష్టని మీరు అభ్యాసం చేశారా? అర్థమైందండి, ఇది 5 నిమిషాలు అభ్యాసం చేశారు. వెంటనే లేచి పక్కనే ఉన్న దేవాలయానికో లేకపోతే మీ ఇంటి దగ్గర పూజా గృహానికో వెళ్ళిపోయి అక్కడ విగ్రహం పెట్టుకుని అలా పెట్టే ఉంటుంది ఆల్రెడీ. అదిగో దేవుడు వేరే ఉన్నాడు, నాకంటే వేరే ఉన్నాడు, దేవుని కంటే వేరే నేనున్నాను, ఈ దేవుడు నాకు కొన్ని కోరికలు తీర్చాలి, అందుకోసం ఈ కర్మను నేను చేసి ఆ కోరికలను తీర్చుకుంటాను అని మీరు ఇంటికి వెళ్ళి ఆ పని చేశారనుకోండి, ఇక్కడ ఈ పాఠం విని, ఇక్కడ ఈ ధ్యానం చేసి మీ అందు దాగి ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకునే చిన్ని ప్రయత్నాన్ని చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ దట్ డీజనరేటెడ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇది ఎలా ఉంది, ఇది అలాగేమైనా కుదురుతుందా? ఈ జ్ఞాననిష్టలో మీకు ఏమర్థమైంది? మీ స్వరూపము ఉనికి, ఎరుక, సతుచిత్, అదే మీ స్వరూపం. కర్తృత్వం మీ స్వరూపం కాదు, కాబట్టి మీరు క్రియలను చేయుట అనేది ఉండదు. భోక్తృత్వం మీ స్వరూపము కాదు, కాబట్టి ఫలములను కోరుట అనేది ఉండదు. మీ స్వరూపం కంటే దేవుడు వేరే ఉండడు, కాబట్టి వేరే దేవుణ్ణి పెట్టి కోరికలను కోరడం అనేది ఉండదు. అయినా మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నారనుకోండి, మీరు దేవాంతక కాలాంతక నరాంతకులు, మీరు మిమ్మల్ని, మీకు పాఠాన్ని ఎవడు బోధించలేడు. శంకర్లు ఏమంటున్నారంటే, సాచ ప్రత్యక్ సముద్ర గమనవత్ కర్మణ సహభావిత్వేన విరుధ్యతే. అట్టి జ్ఞాననిష్ట, ఆ జ్ఞాననిష్ట కర్మతో పాటు మేము కలిపెట్టే పెట్టుకుంటాము అని మీరంటే అది విరోధమైపోతుంది. నేను ఈ విరోధాన్ని పాయింట్అవుట్ చేశాను. ఇక్కడ కూర్చుని పాయింట్అవుట్ చేయడం పెద్ద సమస్య కాదు. ప్రపంచ మేము వేదాంతులమా, వేదాంత ఇన్స్టిట్యూట్స్లో పాయింట్అవుట్ చేశాను నేను ఈ విరోధాన్ని. ప్రతివాడు గ్లాస్ ఓవర్ చేస్తున్న దాన్ని నేను పాయింట్అవుట్ చేశాను. కొంతమందికి నచ్చలేదు, నచ్చడంతో నచ్చకపోవడంతో నాకేమి సంబంధం ఉంది? భాష్యకారులు చెప్పిన మాట నేను చెప్తాను, దీంట్లో నాకేమీ, నేను నాకేమైనా కిరీటం పెడతారా? నాకే కిరీటమో ఒక్కర్లేదు. కాబట్టి ఆ విరోధమును పెట్టుకుంటాము అని మీరంటే, వేదాంతం పేరుతో ఇటువంటి విరోధాన్ని మీరు పెట్టు, కామ్యకర్మల్ని చేసేసుకుంటూ మళ్ళీ వేదాంతం అంటూ ఇటువంటి విరోధాన్ని మీరు పెట్టుకుంటే అది ఎలా ఉంటుందో తెలుసిన, తూర్పు సముద్రం వైపు వెళ్ళాలి అని లక్ష్యం పెట్టుకుని పడమర సముద్రం వైపు వెళ్తున్నట్టు ఉంటుంది. బంగాళాఖాతాన్ని చూడాలంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుతావా, లేకపోతే బాంబే ఎక్స్ప్రెస్ ఎక్కుతావా? బుర్ర ఉండక్కర్లేదు. ఏ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు? గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి. కాదు, నేను బాంబే ఎక్స్ప్రెస్ ఎక్కుతానంటే సరే ఎక్కువ మరి అయితే. కాబట్టి ప్రత్యక్ సముద్ర గమనవత్ కర్మణ సహభావిత్వేన విరుధ్యతే. చిన్న హెచ్చరిక,
కర్మ లేకుండా జీవితం ఉండదు. కర్మ లేని జీవితం ఉండదు. మీరు బ్రతుకున్నంతకాలం ఏదో కర్మ చేస్తూనే ఉంటారు, కానీ కర్మ మీ స్వరూపంలో అంతర్గతము కాదు. కర్మ దేహము మనస్సుల యందు ఉంటుండే, జ్ఞాననిష్ట యందు కర్మ ఉండదు. దేహము మనస్సుల యందు జ్ఞాననిష్ట ఉండదు, జ్ఞాననిష్ట యందు కర్మ ఉండదు. అంచేతనే దేహము నేను, మనస్సు నేను, ఆ సమస్యలు, ఈ సుఖాలు, ఆ దుఃఖాలు ఇవన్నీ పెట్టుకున్నంతకాలము జ్ఞాననిష్ట ఉండదు. వాటిని త్రోసిపుచ్చి మీరు జ్ఞాననిష్టలోకి వచ్చాక ఇంకా కర్మ ఉండదు. ఆ తేడాని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. పర్వత సర్షపయోరివ అంతరవాన్ విరోధ ప్రమాణ విధాన్ నిశ్చిత. చూడండి, మీరు గీతను ఉపనిషత్తులను చదివి మీ స్వరూపమును తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? అది పర్వతము. మీరు ఈ దేవతని పూజించి ఈ కోరికని, ఆ దేవతను పూజించి ఆ కోరికని తీర్చుకోవాలి అని అనుకుంటున్నారా? అది ఆవగింజ. పర్వతానికి ఆవగింజకి పోలిక ఎక్కడైనా ఉందా? అలాగే తన స్వరూపమును తెలుసుకోవాలి అని అనుకునే వేదాంతానికి కామ్యకర్మలను చేయుటకు మధ్యన ఉన్న తేడా, విరోధము, మధ్యన ఉండే విరోధము, కాంట్రడిక్షన్. ఎంత కాంట్రడిక్షన్ అంటే పర్వతమునకు ఆవగింజకు ఎంత తేడా ఉంటుందో అంతటి విరోధము ఈ కర్మకు. కామ్యక కర్మ అంటే కామ్యకర్మ. ఇప్పుడు మీరు తుమ్మారనుకోండి, అది జ్ఞాననిష్టకి భంగము అని నేను అంటల్లా. తుమ్మడం కూడా కర్మే. నడిచి ఇంటికి వెళ్ళారనుకోండి, అది జ్ఞాననిష్టకు భంగము అని నేను అంటల్లా. శ్వాస జ్ఞాననిష్టకు భంగము అని నేను అంటల్లా. ఏ కర్మన, దేవుడు నాకంటే వేరుగా ఉన్నాడు, ఆ దేవుడు అనేకము, నాట్ వన్, మెనీ. ఒక్కో కోరికకి ఒక్కో దేవుడు, ఒక్కో భయానికి ఒక్కో దేవుడు. నేను ఎక్కడో చోటకి వెళ్ళాను, ఒక పెద్ద ఆయన్ని చూడడానికి వెళ్ళాను. ఆ పెద్ద ఆయన్ని ఆ ఇంట్లో వాళ్ళు ఏదో సేవ చేస్తూనే ఉంటారు, అయినా కూడా ఒక మెయిడ్ని, నర్సింగ్ మెయిడ్ని పెట్టారు ఆ పెద్ద ఆయనకి కొంచెం చేపట్టుకునేటోటు తీసుకెళ్ళడానికి, మెతుకులు భోజనం పెట్టడానికి అలా పెట్టారు. మంచిది కదా, అన్ని పనులు వీళ్ళే చేయాలనే రూల్ ఏమీ లేదు, కొంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది ఆ పెద్ద ఆయనకి, ఆ నర్సింగ్ మెయిడ్కి కొంత ఆదాయం కూడా వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయన ఏదో అడుగుతూ ఉంటాడు, ఏమి చెప్తూ ఉంటుంది. నేను మామూలుగా అడిగినప్పుడు నేను వెళ్ళకముందు ఆమె అంటుంది, ఏమయ్యా పెద్ద ఆయన, ఒక్కో సమయంలో ఒక్కో కోరిక కోరతావేటి, ఒక్కో పని చెప్తావేటి, విరోధం వస్తుంది, అలాగలాగా కోజెంట్గా ఉండు, చెప్పి ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కొంత విరోధం లేకుండా చెప్పాలి నువ్వు, అప్పుడు నేను చేయగలుగుతాను అని చెప్తోంది ఆ మెయిడ్ సర్వెంట్ అతనితో, పెద్ద ఆయనతో. కరెక్ట్ అనిపించింది నాకు అది విన్న వెంటనే. నేను కాఫీ తాగుతాను అని చెప్పాడు ఆయన 10 నిమిషాల క్రితం. ఆమె కష్టపడి కాఫీ తయారు చేసి తీసుకొచ్చితే అది నోట్లో పెట్టుకుని తాగి, నేను కాఫీ తాగాలనుకోలేదు టీ తాగాలనుకున్నానంటూ ఒక్కో సమయంలో ఒక్కో రకంగా చెప్తావేటి, సరిగ్గా చెప్పేది ఏదో, మళ్ళీ ఇప్పుడు నీకు అది పారపోసి టీ పెట్టాలంటే ఎక్కడ కుదురుతుంది, అయినా పెడుతున్నాను, ఇంక ఈ పైన అలాంటి విరోధం చెయ్యకు అని చెప్తోంది ఆవిడ. కాబట్టి గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునా దాస. వేదాంతం పుస్తకంలో అహం బ్రహ్మాస్మి పుస్తకం మూసేస్తే ఓ దేవుడా నా కోరికలు తీర్చు, ఎవడు చెప్పాడండి మీకు ఈ మతాన్ని, ఎవడు చెప్పాడు, ఎక్కడ పట్టుకొచ్చారు ఈ మతాన్ని మీరు, మీ మతం కోలా. పర్వత సర్షపయోరివ అంతరవాన్ విరోధ ప్రమాణ విధాన్ నిశ్చిత. ఆ వేదాంత ప్రమాణం అంటే శాస్త్రం, ఆ వేదాంత శాస్త్రం తెలుసున్న వాళ్ళకి ఈ విరోధము ఎంత పెద్దది అంటే, ఆవగింజకి పర్వతానికి ఎంతటి తేడాయో అంతటి విరోధము. కామ్యకర్మలను చేసుకుంటూ ఉండటము, మళ్ళీ జ్ఞాననిష్ట అంటూ ఉండటము. తస్మాత్ సర్వకర్మ సన్యాసేనైవ జ్ఞాననిష్టా కార్యా ఇతి సిద్ధం. అమ్మయ్య ఆ శ్లోకం పూర్తి చేశా.
కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే సకల కర్మలను ప్రక్కన పెట్టండి. అంటే ఎలాగండి సకల కర్మలని ప్రక్కన పెట్టండి అంటే, ఇప్పుడు గాలి పీల్చడం కర్మ, కూర్చోవడం కూడా కర్మే, తిష్టన్ ఉపవిషన్ ఇవన్నీ కర్మలే, కుర్చీలో కూర్చోవడం కూడా కర్మ, మాట్లాడడం కర్మ, వినడం కర్మ, చూడడం కర్మ, కనురెప్పపాటు ఉన్మిషన్ నిమిషన్ నపి అవి కూడా కర్మలే. కర్మలన్నింటినీ ఎలాగ విడిచిపెట్టి జ్ఞాననిష్టలో ఉండడం ఎలాగా? ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు 5 నిమిషాల క్రితం జ్ఞాననిష్టని చూశారుగా. ఆ జ్ఞాననిష్ట ఈ మరి కర్మలన్నీ ఆ జ్ఞాననిష్టకు అడ్డొచ్చాయా రాలేదు? ఎందుకు రాలేదో చెప్పమంటారా రహస్యం? ఈ కర్మలన్నీ దేహము మనస్సుకి కట్టుబడి ఉంటాయి. వాటికి ఒక పేరు పెట్టారు మీరు, ఆ దేహము మనస్సుకు పేరు పెట్టారు, ఏదో పేరు. మామూలుగా వంక రామన్న రెండు పేర్లు. దేనికి ఆ పేరు? ఆ దేహము మనస్సుకి. కర్మలు, కర్మలు అంటే ఏమిటి? థాట్ కూడా కర్మయే, మాట కూడా కర్మయే, చేత ఇవన్నీ ఆ వంకారామన్న అనే పేరు గల వ్యక్తికి చెంది ఉంటాయి. అంచేతనే మనం జ్ఞాననిష్టలో చేసినప్పుడు ఏం చేసాం? ఆ దేహము దేహధ్యాస పక్కన పెట్టాము. శాంతముగా దేహం ఉన్నదేంటి, ఇంకెప్పుడు దాని గురించి చేసేది ఏమీ లేదు, అది పక్కన పెట్టేశాం. గతాన్ని పైకి తీసుకొచ్చి పక్కన పెట్టాం. వర్తమానంలో మన సమస్యలన్నింటినీ పక్కన పెట్టాం. ఇప్పుడు మనస్సును కూడా ప్రక్కన పెట్టినట్టు అయింది. ఈ అహంకారం ఒకటి ఉంటుంది వంకారామన్న అనే పేరుతో. ముందు రామన్నని తీసేయండి, సగం అహంకారం పోయింది, వంకని తీసేయండి, మిగిలిన అహంకారం పోయింది. మీరు శుద్ధ సచ్చిద్ రూపంగా నిలిచి ఉన్నారు, దానికి జ్ఞాననిష్ట అని పేరు. దీని పేరే సన్యాసము అంటే. ఈ సన్యాసం మీరు చేయగలరా? మీరే అక్కర్లేదు, నేను చేయాలి. నేను స్వామి తత్వవిదానంద అంటే సన్యాసం చేసినట్ట పట్టుకున్నట్ట. పేరుదేవుందిలేండి, పేరుదేవుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ ది నేమ్? వాట్ ఈస్ దేర్ ఇన్ ది నేమ్? ఏ రోజ్, బై వాట్ ఎవర్ నేమ్ యు కాల్ ఇట్, స్మెల్స్ ద సేమ్ స్వీట్. ఎవరన్నారు ఈ మాట? జూలియట్. షేక్స్పియర్స్ రోమియో అండ్ జూలియట్లో జూలియట్ అంటుంది. అంటే రోమియో అనే పేరు పెట్టద్దు, రోమియో అనే పేరు పెడితే రాజు శిక్ష వేస్తాడు. అంటే ఆవిడ అంటుంది, రోమియో అనే పేరు తీసేయి, నేను నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. పేరులో ఏముంది? నేను ప్రేమించేది నిన్ను, పేరును కాదు. జూలియట్టుకున్నంత వేదాంతం కూడా మనకి లేకపోతే ఎందుకు పనికొస్తామండి మనం? కాబట్టి పేర్లు ఏముంది? ఈ పేర్లు మనం పెట్టుకున్న పేర్లే, వాటిలో ఏమీ లేదు. కాబట్టి పేరు తీసేయండి, అహంకారం తీసేయండి. తీసేస్తే జ్ఞాననిష్టలోకి మీరు రానే వచ్చారు. కాబట్టి జ్ఞాననిష్ట అలాగే ఉంటుంది, నేను కర్తను భోక్తను, ఇంకా జ్ఞాననిష్టే ఉండదు అక్కడ. కాబట్టి సర్వకర్మ సన్యాసం మీరు ఇప్పుడు చేశారు కదా, 2 నిమిషాలు 5 నిమిషాలు సర్వకర్మ సన్యాసం చేశారు కదా, అది ఏ రకంగా చేశారు? తెలియట ద్వారా చేశారు. అసలు నిజానికి పాఠం వింటున్నప్పుడు మీరు సర్వకర్మ సన్యాసంలోనే ఉంటారు. అన్ని పనులు మానేసి వచ్చి కూర్చుని పాఠం వింటున్నారు కదండి, దీని పేరే సర్వకర్మ సన్యాసము. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తే అది సర్వకర్మ సన్యాసం కాదు. సెల్ ఫోన్ దగ్గర తెచ్చుకుని మధ్యలో మెసేజ్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ నొక్కుతో పాఠం వింటుంటే మీరు పాఠం వింటున్నారా కర్మల్ని చేస్తున్నారా? కర్మల్నే చేస్తున్నారు, పాఠం వింటలేదు. సెల్ ఫోన్ అవతల పారేసి కూర్చుని మనస్సు పెట్టి పాఠం వింటుంటే కర్మ సన్యాసం అయిపోయింది. కాబట్టి ఇక్కడ కర్మ సన్యాసము అంటే మామూలుగా సహజంగా అయ్యే కర్మలను మానేసి కూర్చోమని కాదు, అది అలా ఎవరు చెప్పరు, అలాంటి ఉపదేశం ఉండదు. ఒకచో అటువంటి ఉపదేశం చేశారనుకోండి, అది సంభవం కూడా కాదు, అది వర్కౌట్ కూడా కాదు, సంభవం కూడా కాదు. అంచేతనే ఆ ఉపదేశాలన్నీ వ్యర్థమైపోతాయి, అవి పనికిరావు. కొన్ని ఉపదేశాలు చేస్తారు, అవి పనికిరావు, అవి ఎవడూ చేయడు. పూర్వం చాంద్రాయణ వ్రతం అని ఒక ఉపదేశం పెట్టారు,
అది ఏమైపోయింది? కాలగర్భంలో కలిసిపోయింది. అది అది ఎక్కడో పుస్తకాల్లో కూడా లేదు. ఇప్పుడు ఎవడూ చేయడు దాన్ని, ఎందుకంటే అది చేయడం సంభవం కాదు. అంటే కాఫీలో షుగర్ తగ్గించమంటేనే వీడికి సంభవం కావట్లేదు. చాంద్రాయణ వ్రతం ఏం చేస్తాడు? ధ్రువుడు బొటనవేల మీద నిలబడి తపస్సు చేశాడు, మీరు కూడా చేయండి. మరైతే కథ చెప్పడానికి బాగుంటుంది కానీ చేసేది కాదు అది. కాబట్టి ఉపదేశము చేయుటకు యోగ్యమైనదిగా ఉండాలి. చేయుటకు సంభవము కానిది శాస్త్రం ఎన్నడూ ఉపదేశించదు. కాబట్టి కర్మసన్యాసం అనేది అసంభవమైన పక్షంలో శాస్త్రం మీకు చెప్పనే చెప్పదు, కానీ చెప్పినది. అంటే అక్కడ సర్వకర్మ సన్యాసం అంటే ఫిజికల్లీ కర్మలనన్నిటినీ విడిచిపెట్టుట అని కాదు, జ్ఞానముచే సర్వకర్మలను విడిచిపెట్టుట. సర్వకర్మాణి మనసా సన్యస్య. మనస అంటే జ్ఞానము, మనస అంటే మనస్సు కాదు, మన అవబోధనే. ఆ తెలుసుకోవడం ద్వారా ఏమిటో తెలుసునా? తెలుసుకోవడం, నేను కర్తను గాను భోక్తను గాను, నేను కర్తను గాను భోక్తను గాను, ఆ సంగతి తెలుస్తూ ఉంటుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. దాంతో కర్మ సన్యాసం అయిపోయింది. అర్థమైందండి మీకు? నేను పాఠం చెప్తున్నది నేను కాదు, ఆ శుద్ధ చైతన్యం కాదు పాఠం చెప్పేది. దేహాభిమానం పెట్టుకుని పేరు పెట్టుకున్న ఒక మిథ్యా అహంకారం చెప్తోంది పాఠం. నేను ఆ అహంకారం నేనైతే నేను పాఠం చెప్తున్నాను అని అనాల్సి ఉంటుంది. ఆ మిథ్యాహంకారం నేను కాదు, అయితే మరి నేను పాఠం చెప్పట్లేదు. అయితే మరి పాఠం నడుస్తుందా లేదా? పాఠం ఆపేసి నా దారిని నేను మీ దారిని మీరు వెళ్తున్నామా? అలాగే లేదుగా, పాఠం నడుస్తోందిగా. ఎందుకు నడుస్తోంది పాఠం? న్యాచురల్ థింగ్. సహజమైన కర్మ, గాలి పీల్చడము విడిచిపెట్టడం నడిచినట్టుగానే పాఠం కూడా నడుస్తూ ఉంటుంది, మీరు కూడా అలాగే వింటూ ఉంటారు. కాబట్టి జ్ఞానముచే సర్వకర్మ సన్యాసము. ఈ టాపిక్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఇంతకుముందు గీతంతా ఇదే టాపిక్, మళ్ళీ కూడా వస్తుంది. 18వ అధ్యాయం అంటే సంగ్రహం కనుక, సమ్మరీ కనుక మళ్ళీ కూడా వస్తుంది. కాబట్టి సర్వకర్మ సన్యాసం అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు, వాటి కదలికలు, వాటి చేష్టలు, కదలికలు, వాటితో మమేకమై ఉన్న వ్యక్తి, వీటిని పక్కన పెట్టండి. ఎక్కడికి పోవవి, వాటిని పక్కన పెట్టండి. పక్కన పెడితే ఏం మిగిలిందండి ఇంకా? మరి చూడు నువ్వు, ట్రై చేయి. వాటిని పక్కన పెడితే సచ్చిత మిగిలింది, ఉండుట మిగిలింది. చేయుట పక్కన పెడితే ఏం మిగులుతుంది? ఉండుట, తెలియుట మిగులుతుంది. ఉండుటయే తెలియుట, తెలియుటయే ఉండుట, అది మిగులుతుంది. చేయుట పక్కన పెడితే ఉండుటయా చే సచ్చిత్, ఉండుట తెలియుట, ద అవేర్ఫుల్ బీయింగ్, తెలుస్తూ ఉండుట, ఎరుకయ్యి ఉండుట మిగులుతుంది. అదే అలా అలా ఉండడమే జ్ఞాననిష్ట అంటే, అదే జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట వల్ల ఏమవుతుంది చూడండి. కర్మ వల్ల ఏమవుతుందనే ప్రశ్న ఉంటుంది తప్ప జ్ఞాననిష్ట వల్ల ఏమవుతుందనే ప్రశ్న ఉండదు. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే నాకేమిటి లాభము అని మీరు అడుగుతారు, కానీ నా ఇంట్లో ఉంటే నాకేమిటి లాభము అని అడగరు. ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్పస్ ఉంటుంది తప్ప ఓ ఫలం ఉంటుంది, కానీ మీ ఇంట్లో మీరు ఉండడానికి ఫలమేమి ఉండదు. కాబట్టి జ్ఞాననిష్టకి ఫలం ఉండదు. జ్ఞాననిష్టకి ఫలము జ్ఞాననిష్టయే. అయినా మీరు ట్రై చేసి చూడండి, మీకు ఒక విలక్షణమైన శాంతి అనుభవానికి వస్తుంది. సంసారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉన్నాడు పరీక్ష బాగా రాయకపోతే ఈ జ్ఞాననిష్ట వల్ల అదేమీ బాగుపడదు. అలాగంటే ప్రామిసులు నేనేం చేయట్లేదు. ఈ పిచ్చి లోకము, వాడేదో ఉంగరం మీకు ఇచ్చి ఇది పెట్టుకో నీకు కోరికలన్నీ తీరుతాయని చెప్తే ఈ మూర్ఖుడు అది సత్యం అనుకుంటాడు. ఈ పిచ్చి లోకం, ఇట్స్ ఎ మ్యాడ్ వరల్డ్, ఇట్స్ ఎ మ్యాడ్ 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 వరల్డ్. ఓకే, జ్ఞాననిష్టకి ఫలము శాంతి. కానీ శాంతి ఫలమని వీడు అనుకోడు, వీడు వచ్చిన కర్మ అది శాంతి ఫలమని అనుకోడు. శాంతిని మించిన ఫలము లేదు అని ఎరుగడు. కాబట్టి
అది ఎరుగున్న వాళ్ళకి ఫలమేమి అనే ప్రశ్న ఉదయించదు. కనుక ఆ జ్ఞాననిష్టయందు ఉండవలెను అని ఈ శ్లోకము ద్వారా సిద్ధించినది అయింది ఆ శ్లోకం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సో పరమాత్మస్వరూపమును ఆవిష్కరించుకోవాలి అంటే జ్ఞాననిష్ట ఉండాలి. జ్ఞాననిష్ట ఉండాలంటే సర్వకర్మ సన్యాసం ఉండాలి. మరి మేమేదో గృహస్థులుగా ఉన్నాం, ఉద్యోగాలు అవి చేస్తున్నాం, మేము ఈ కర్మల్ని చేసుకోవాలా అక్కర్లేదా అంటే అవి నడుస్తాం, మీరే కాదండి కర్మలు చేసేది, అన్నీ వదిలిపెట్టిన సన్యాసులు కూడా కర్మలు చేస్తున్నారు. నేను చేసిన అన్ని కర్మలు గృహస్థుడు ఉద్యోగస్తుడు కూడా చేయడు, కావలసినన్ని కర్మలు చేస్తూ ఉంటాం. అయితే చిత్రం ఏంటంటే మనమేమీ చేయుటలేదు, అది దాంట్లో ఉండే రహస్యం. కాబట్టి కర్మల్ని విడిచిపెట్టుట అంటే కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టుట అని అర్థం. అంతేగాని ఫిజికల్గా కర్మల్ని విడిచిపెట్టమని అర్థం కాదు. ఫిజికల్గా కర్మల్ని విడిచిపెట్టడం అన్నది అది కుదరదు, ఎందుకంటే దేహము మనస్సు అవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి, వాటి కదలికలు అవి కదులుతూ ఉంటాయి. మనం వాటితోటి మమేకము కాకుండా ఉంటే సరిపడుతుంది. సో అది పద్ధతి ఏమిటి, దాని మార్గము, ఆ ఉపాయం ఏమి, ఈ భగవద్గీత అంతా ఇదే. చూడండి మీరు కూడా ఆలోచించండి, ఈ కర్మవాదులు కూడా ఆలోచించాలి. మానవ చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ, ఓ దేశ చరిత్ర అంటలేదు, ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ మీరు చూసుకుంటే మనిషి కోతి నుంచి పుట్టాడు. డార్విన్ సిద్ధాంతం, కోతుల్ని చూస్తే మీకు తెలుస్తుంది అవి మనలాగే ఉంటాయి ఇంచుమించు, వాటి బిహేవియర్ కూడా మనలాగే. అరటిపండు కోతికి ఇచ్చి చూడండి, మీ ఒక భక్తుడికి అరటిపండు ఇస్తే ఏం చేస్తాడో, కోతికి అరటిపండు ఇస్తే కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. తర్వాత కోతులు నాలుగు కాళ్ళ మీద ఉండే ఆవులాగా కాదు, కోతి అంటే ఆవులాగా కుక్కలాగా కాదు, అది రెండు కాళ్ళు రెండు చేతులు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఓకే, చతుష్పాత్త ద్విపాత్త అనే సందేహం వచ్చేట్లాగా కోతి యొక్క బిహేవియర్ ఉంటుంది. కోతి ముఖం కూడా మన ముఖాన్ని పోలి ఉంటుంది, రివర్స్ కూడా. రివర్స్ అంటే వీడి ముఖం చూస్తే అచ్చుకో అన్నట్టుగా ఉంటాడు. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు ఆ తేడా తెలియదు, యవ్వనంలో ఉన్నప్పుడు పురుషుడు కానీ స్త్రీ కానీ ఏదో మనుష్యాకారము సుందరము ఇలాంటివన్నీ భావాలు ఉంటాయి. కొంచెం ఓల్డేజ్ వచ్చి ఈ బుగ్గలు కొంచెం నొక్కుపోయి చర్మం బాగా ఎముకలు కతుక్కొని మధ్యలో మాంసం లేని సందర్భంలో వీడికి కోతి రూపు వస్తుంది. కాబట్టి మనిషి కోతి నుంచి పుట్టాడు, మంచిది. ఆది మానవునిలో ప్రధానమైన అంశమేమిటి, కర్మయ శక్తియ జ్ఞానమా, కర్మ. ఆది మానవుడు గుహలో నివసించేవాడు, చిన్న పెద్ద పశువులను చంపి తినేవాడు, చేత్తోటి పచ్చిమాంసమును తినేవాడు, చేత్తో పశువులను చంపి రాతితో కొట్టి చంపి అలాగే చంపి, అప్పటికింకా కత్తిని కూడా లోహమును కూడా కనుగొలేదు, లోహయుగము కూడా రాని ఆది మానవుడు కర్మ ప్రధానంగా జీవించేవాడు. ఎనర్జీ అంటే సూర్యకాంతిలో ఎనర్జీ ఉంది, వాయువులో ఎనర్జీ ఉంది, ప్రవహించే నీటిలో శక్తి గలదు, అవేమీ తెలియవు. వాడికి తెలుసుందల్లా కర్మ ఒక్కటే. శక్తి ఎరుగడు అంటే శక్తి అంటే కర్మకు సంబంధించిన భౌతికమైన శక్తే తప్ప ఎనర్జీ, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అది ఎరుగడు. జ్ఞానం అసలే లేదు, ఊరికే పశువును చంపడానికి తినడానికి ఎంత జ్ఞానం అవసరమో అదే జ్ఞానం తప్ప వికసించిన జ్ఞానము లేదు, అది ఆది మానవుడు. తర్వాత క్రమంగా మనిషి ఎదిగి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గరకు వచ్చేప్పటికీ సృష్టిలో విస్తరించి ఉన్నటువంటి పదార్థములను వాడుకుని బ్రతకడం
అనే స్థితి నుంచి ఎదిగి సృష్టి అంతా వ్యాపించి ఉండే శక్తిని మనం అనుకూలం చేసుకుని బ్రతకవచ్చు. లైక్ స్టీమ్ ఇంజిన్, స్టీమ్ అనే పదార్థము గలదు, దాంతో వెండి నీళ్ళు కాచుకుని స్నానం చేద్దామని అలాగా అది అదొక లెవెల్. ఆ స్టీమ్లో ఒక శక్తి ఉన్నది, ఆ శక్తిని ఉపయోగించి మనం ఇంజిన్ ఒకదాన్ని పరిగెత్తించవచ్చు అని. దట్ ఈస్ హౌ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్. అంటే పదార్థము నుండి దృష్టి దేని మీదకి మళ్ళింది? శక్తి మీదకి మళ్ళింది, మ్యాటర్ టు ఎనర్జీ. ఇప్పుడు ఎనర్జీకి వెళ్ళినంత మాత్రాన మ్యాటర్ని పూర్తిగా మానేశాడా? మానేయలేదు, దాని స్థానంలో అది ఉంటుంది. కానీ ఫోకస్ దేని మీద ఉంటుంది? ఎనర్జీ మీద ఉంటుంది. ఆ తరువాత లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, ఇప్పుడు ఎనర్జీ కూడా కాదు, ఇప్పుడు ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. మీకు ఈ సంగతి తెలుసా? కెనడాలో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉన్నది, అంటే డ్యామ్ కట్టి పైనుంచి వచ్చినటువంటి జలములను హైడ్రో ఎలక్ట్రిక్ మెషినరీ ద్వారా పాస్ చేస్తే అవి తిరిగి ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమవుతుంది. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఉంది చాలా నార్త్లో, లాబ్రడోర్ అనే ప్రావిన్స్లో ఉంది. దాని నుంచి ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిసిటీ హైదరాబాద్ నగరానికి కావలసినంతకంటే కూడా ఎక్కువ, తెలంగాణకంతకి కావలసిన ఎలక్ట్రిసిటీ కంటే కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమవుతుంది. ఆ ప్రాజెక్ట్ సైట్లో ఆ మెషినరీ అన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ సైట్లో ఎంతమంది ఉంటారో తెలుసిన వర్కర్స్ చెప్పమంటారా? నమ్ముతారా మీరు? మరి నేను వెళ్ళి చూశాను కాబట్టి చెప్తున్నాను. జీరో, ఎవళ్ళు ఉండరు అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్. ఎందుకంటే ప్రాజెక్ట్ సైట్ ఈస్ టూ డీప్ నార్త్, అది చాలా కోల్డ్, అది అక్కడ మీకు రోడ్లో అవి వేయటము, కారు నడపడం కూడా సంభవం కాదు. సంవత్సరంలో 10 మాసాలు అడుగు, కొన్ని అడుగుల మంచు కింద కప్పివేయబడి ఉంటుంది మొత్తం ప్రకృతి అంతా కూడా. అక్కడ నివాసం ఉండడం అనేది కుదరదు. కానీ అక్కడి నుంచి 100 మైళ్ళ దూరంలో సెయింట్ జాన్స్ అనే టౌన్ ఉంది. ఆ టౌన్లో ఒక కంప్యూటర్ సెంటర్ ఉంటుంది, దాంట్లో 10 మంది ఉంటారు. ఈ 10 మంది కంప్యూటర్స్ ముందు కూర్చుని అక్కడ వాటర్ ఫ్లోని, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిని, దాని డిస్ట్రిబ్యూషన్ని అంతా నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? నీరు పై లెవెలు, నీటి అందలి శక్తి, దానికంటే పై లెవెలు ఇంటెలిజెన్స్, నాలెడ్జ్. అది మనిషి యొక్క వికాస క్రమము అలా లేదు. ఈ కర్మ పరాయణులు ఉన్నారే, వాడు కర్మ దాటి ముందుకు వెళ్ళనంటాడు. అసలు వాడిని గోడ కూర్చి వేయించాలా అక్కర్లేదా? చెవి మెలివేసి ఆదిమానవుడు లెవెల్లో ఉండిపోయినాడు. తేడా అర్థమైందా మీకు? అరే కర్మ దాటి ముందుకు వెళ్ళనంటాడు. ఏంటి కర్మ ఉన్నది దానిపైన? వేదాంతంలో చూస్తే కర్మపైన భక్తి, ఆ భావన గలదు, దానిపైన జ్ఞానము గలదు. వీడు కర్మ దగ్గర ఫిట్ అయిపోయి ఉంటాడు, అసలు భక్తి జోలికి వెళ్ళ, ఆ భావన జోలికి వెళ్ళడు. ఒకసారి భావన ఉన్నా అది కర్మకి సెకండ్ హ్యాండ్ కింద ఉంటుంది తప్ప జ్ఞానం వైపు వెళ్ళే భావన కాదు. కాబట్టి ఆదిమానవులాగా అయిపోతే ఎలాగా? కర్మ నుంచి భావనలోనికి, భావనలో నుండి జ్ఞానములోనికి మనం అడుగు వేసుకుంటూ పోవాలి. అలా ఆ మార్గమును భగవద్గీత మనకు బోధిస్తూ ఉంటుంది. అయితే కర్మలన్నీ మానేసే మనం, ఇప్పుడు ఆదిమానవుడు ఏదో భోజనం, వాడికి జతనైన భోజనం వాడు చేస్తున్నాడు. ఆధునిక మానవుడు విజ్ఞానంలో చాలా ముందంజ వేశాడు. అయితే ఆధునిక మానవుడు భోజనం మానేశాడా లేకపోతే భోజనం చేస్తున్నాడా? భోజనం చేస్తూనే ఉన్నాడుగా. ఆదిమానవుడు నిద్రపోయాడు, వీడు నిద్రపోతున్నాడు. వాడు భోజనం చేశాడు, వీడు భోజనం చేస్తున్నాడు. వాడు స్నానం చేశాడు, వీడు స్నానం చేస్తున్నాడు. పనులు ఏమీ ఆగిపోలేదు, సహజ సిద్ధంగా నడవాల్సిన పనులన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ జ్ఞాన మార్గంలో ముందుకి ఆధునిక మానవుడు దూసుకుపోతూ ఉన్నాడు. ఈ వికాసము మానవ ఇతిహాసంలో పదార్థము, శక్తి, జ్ఞానము, ఇంటెలిజెన్స్,
అనే వికాసం ఎలా అయితే ఉంటుందో మతంలో కూడా, మనిషి జీవితంలో మతము కూడా ఒక ప్రధానమైన అంశము, దాంట్లో కూడా ఈ వికాసము ఉండాలి. అంటే చిన్నప్పుడు మనం కర్మల్ని చేస్తాము, కొంచెం వయస్సు వస్తుంటే కర్మల ప్రాముఖ్యం తగ్గి భక్తి ప్రేమ యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఈ భక్తి జ్ఞానంలోకి మనల్ని తీసుకుపోతుంది. ఆ వికాసం ఉండొద్దు. ఆ వికాసం లేకుండా కర్మల్నే చేసుకుంటూ కూర్చుంటాము అంటే మన మతము ప్రధానంగా ఈ వికాసము కొంతవరకు కొరవడి ఉన్నదా అని అనిపిస్తుంది. దీని మీద కొంత చర్చ చేశారు పెద్దలు, ఈ దోషము ఎక్కడ వచ్చినది, విగ్రహం పెట్టుకోవడమే తప్ప స్ఫూర్తి అనేది లేకుండా పోవడం, కర్మ చేయడమే తప్ప భావన జ్ఞానము అసలే లేకపోవడము, ఈ దోషం ఎక్కడ వచ్చినది అంటే ఈ దోషానికి మూలము సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ఆచార్యులే దోషము అని ఒక ఒపీనియన్ ఉన్నది. స్వామి వివేకానంద మొదలైన వాళ్ళు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి మనం వికాసము వైపు అడుగు వేస్తున్నాం గనక కర్మలని పూర్తిగా విదిలిపెట్టేస్తామేమో, రాళ్లలాగా శిలాప్రతిమల వలె అయిపోతామేమో అని మీరేం భయపడక్కర్లేదు. మీరు చేయాల్సిన పనులన్నీ చేసుకోండి. సర్వకర్మాణ్యపి, ఎప్పుడెప్పుడు చేయాల్సి వస్తే అప్పుడప్పుడు చేసుకోండి. సదా కుర్వాణ, కానీ మీ భావన మీ జ్ఞానము వాటిని మాత్రం సరైన పొజిషన్లో పెట్టుకోవాలి. భావన ఎక్కడ ఉండాలి? మద్వ్యపాశ్రయ. జ్ఞానము కూడా మద్వ్యపాశ్రయ, అలా పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఆ మోక్షము మీకు అరచేతి వైకుంఠము అనో అర కాదు, అది కాదు, కరతల కరతలామలకము అగుము. అరచేతి వైకుంఠము అన్నది కొంత నెగిటివ్ సెన్స్లో వాడారు దాన్ని. కరతలామలకము అగుము ఈ శ్లోకాన్ని మనం సరళంగానే ఉంటుంది చూద్దాము. అయినా ఒక్కసారి శంకరుల యొక్క అవతారికి చూసినట్లయితే ఆ శ్లోకం యొక్క పెర్స్పెక్టివ్ బాగా ముందుకు వస్తుంది. స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తి యోగస్య సిద్ధిప్రాప్తి ఫలం జ్ఞాననిష్టాయోగ్యత. ఈ వాక్యాన్ని చూసి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. ఆ వికాసము కర్మ భక్తి జ్ఞానము వికాసము. భక్తి అంటే భావన, జ్ఞానము వికాసము. ఆది మానవుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్న మెషిన్స్ని వశం చేసుకుని ఉన్న ప్రకృతి శక్తులను తనకు అనుకూలం చేసుకున్న మానవుడు ఈనాడు విజ్ఞానములో ముందుకు దూసుకుపోతున్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటిలో ముందుకు దూసుకుపోతున్న వికాసము చెందిన మానవుడు అనే దృష్టాంతం చూపించి అటువంటి వికాసమే మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండి తీరాలి అని నేను మీకు ఒక మోడల్ కింద చెప్పాను. ఆ ఆలోచన అంతా నాకు ఈ వాక్యం నుంచి వచ్చింది. అక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, మీరు భక్తి అనే మాట విన్నారా? మీరు విన్నాము. ఆ భక్తి యోగము అవ్వాలి. మీకు భక్తి కావాలా, భక్తి యోగం కావాలా? భక్తి కావాలంటే మీరు కార్తీక పురాణం కానీ మాఘపురాణం కానీ మీరు చదువుకోండి, అయితే వెంకటాచల మహాత్మ్యమో కాశీఖండమో ఏదో చదువుకోండి. బహుశా వాటిల్లో కూడా కొంత జ్ఞానము అవి ఉంటే ఉండొచ్చు. మీకు భక్తి కావాలంటే వాటి అవి చూసుకోండి. కాదండి, మాకు భక్తి యోగము కావాలి అంటే భగవద్గీత. భక్తికి భక్తి యోగానికి తేడా ఏమిటి? భక్తి కోరికలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. కోరికలను భయములను నిర్వహించుటకు భక్తి, కోరికలను భయములను అధిగమించి తన స్వరూపమునందు దాగి ఉండే దైవత్వమును ఆవిష్కరించుకునేది భక్తి యోగము. మీకు ఏది కావాలి? భక్తి యోగం కావాలి కదా. తేడా తెలిసిందా మీకు? భక్తి యోగము కావాలి. ఈ భక్తి యోగం అంటే
ఈశ్వరుణ్ణి అర్చిస్తే, అర్చన అనే మాట విన్నారా మీరు? దేవాలయానికి వెళ్తే అక్కడ ఏముంటుంది? అర్చన అని జాబితా పెట్టుంటుంది. అర్చన ఉంటుందా? జాబితా ఉంటుందా? ఆ జాబితా చూడగానే మీకు అది కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అని మీకు అర్థమైపోయిందా లేదా? మీరు ఇక్కడ ఉండదు, యూరప్లోనూ యుఎస్లోనూ మీరు కనుక డిన్నర్ టైంలో ఈ 7 ఆ టైంకి మీరు మార్కెట్కి వెళ్తే, డౌన్ టౌన్ మార్కెట్కి వెళ్తే అక్కడ హోటల్ ఉంటుంది కదా, ఏదో డైనర్ హోటల్ రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ పైన బయట ఒక ట్రైపాడ్ లాంటిది పెట్టి దాని మీద వాడు మెను పెడతాడు. బయట ఫుట్పాత్ మీద విశాలంగా ఉంటాయి ఫుట్పాత్లు, అక్కడ పెడతాడు, ఈ మెను పెడతాడు. ఆ మెను చూసుకుని ఇది నాకు అలవా, నాకు అనుభవం ఉంది దీంట్లో, ఎందుకంటే 2 మెతుకులు తినాలి కదా. ముందు ఆ వెజిటేరియన్ హోటల్ చూసుకోవాలి, ఏదో హోటల్ ఉంటుంది, అది వెజిటేరియన్లో తెలీదు, నాన్ వెజ్జో తెలీదు, మిక్స్డో తెలీదు. అప్పుడు మెను చూసుకోవాలి. ఆ మెనూలో వాడు ఐటమ్స్ పెడతాడు, ఐటమ్కి ఎంత ధర అని పెడతాడు, జాబితా పెడతాడు. ఇండియాలో పెట్టరల్లాగా, గమనించారా? మన దేవాలయాల్లో అలాంటి జాబితా ఒకటి పెడతారు, ఈ పూజకి ఇంత ధర, ఈ పూజకి ఇంత ధర. బాగుందా? మీకేమైనా నచ్చిందా అది? నాకైతే మన వాళ్ళు దీన్ని ఈ లెవెల్కి పట్టుకొచ్చారే అయ్యో అని నేను అలా జాబితా పెట్టడం. చిన్న పూజ అయితే తక్కువ ధర, పెద్ద పూజ అయితే ఎక్కువ ధర. చిన్న పూజ చేస్తే తక్కువ కోరిక తీరుతుంది, పెద్ద పూజ చేస్తే పెద్ద కోరిక తీరుతుంది. ఈ లెవెల్కి జనాల్ని అలాగంటే అలవాటు చేసి పెట్టి అటువంటి ప్రాక్టీస్ని జనాలకి ఇచ్చి జనాల్లో అటువంటి ధోరణిని నేర్పినటువంటి పాపము మనం చేస్తున్నామా లేదా? ఎందుకండి, ఇంట్లో తల్లి ఉంటుంది, కష్టపడి డబ్బు సంపాదించి తల్లికి ఇచ్చే కొడుకు ఉంటాడు, అల్లరి చిల్లరిగా తిరిగే కొడుకు ఉంటాడు. ఒకడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ మూల మూర్ఖుళ్ళ పడి ఉండే కొడుకు ఉంటాడు. 3 కొడుకుల్ని తల్లి సమానంగా ప్రేమిస్తుందా లేకపోతే వేరువేరుగా ప్రేమిస్తుందండి? దేవుడికి ఆ మాత్రం కూడా ఉండదు? దేవుడు పెద్ద పూజ చేసిన వాడిని ఎక్కువ ప్రేమించి చిన్న పూజ చేసిన వాడిని తక్కువ ప్రేమిస్తాడా దేవుడు? తల్లికి ఉన్నంతటి విశాల హృదయం కూడా దేవుడికి ఉండదు? ఓర్ని దేవుడు కూలా, ఇది ఎక్కడ దేవుడు? ఈ దేవుణ్ణి ఇలా తయారు చేసి పెట్టారు ఏమిటి? వినాయకం ప్రకృర్వాణ రజయామాస వానరం అన్నట్టుగా. నో నో, భగవద్గీతలో అర్చన ఉండదు, అభ్యర్చన ఉండదు. అర్చన కంటే పై లెవెల్. అర్చన అంటే గౌణ భక్తి, కోరికలతోటి చేసే పూజలకి అర్చన అంటారు. అంతకంటే పై లెవెల్ అభ్యర్చన ఉంటుంది. ఈ అభ్యర్చన ఎలా చేయాలి? ఇప్పుడు భగవంతుడిని అభ్యర్చన ఎలా చేయాలి? అర్చన కుదరదు ఇంకా, ఇక్కడ అర్చన లేదు. అర్చన భక్తి యోగం కాదు, అభ్యర్చన భక్తి యోగం. అర్చన ఏమవుతుంది? గౌణ భక్తి అవుతుంది. కోరికలు తీర్చుకోవడానికి చేసే భక్తిని అర్చన అంటారు. ఇది భక్తి యోగము కదా, ఇది అభ్యర్చన, 1 లెవెల్ హయ్యర్. మరి అర్చన చేయడము మాకు తెలుసు, కానీ ఈ అభ్యర్చన చేయడం ఎలాగా అంటే స్వకర్మణ, నీ కర్తవ్య కర్మను అనుష్ఠించుట చేత. కర్తవ్య కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠించుట ద్వారా అది అభ్యర్చన అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, సాయంకాలం శనివారం సాయంకాలం 6 నుంచి 7:30 వరకు నేను ఉండి చోట కూర్చుని దేవుడు విగ్రహం పెట్టుకుని అభిషేకం చేసి నీళ్లతోటి పాలతోటి పెరుగుతోటి తేనెతోటి అభిషేకాలు చేసి ఓ బుట్టెడు పువ్వులతో పూజ చేసి 7:30కి నైవేద్యం పెట్టి అది భక్షించి పడుకుని నిద్రపోతే దాన్నే అవనాలి? 6 కాకుండా ఇక్కడికి వచ్చి కూర్చుని పాఠాన్ని పూచిగా జాగ్రత్తగా పాఠాన్ని చెప్తే దీన్నే అవనాలి? అది అర్చన, ఇది అభ్యర్చన. ఎలా తెలిసిందా?
స్వకర్మ అంటే మనం చేయదగిన కర్మ, కర్తవ్య కర్మ. ఉపనిషత్తులు వేదమంతా చదువుకున్న బ్రహ్మచారికి గురువు ఉపదేశం, వేదమంతా చదువుకున్న బ్రహ్మచారికి ఉపదేశం. త్రిశంకోరు వేదానువచనం వేదమనూచ్యాచార్యోంతే వాసినమను శాస్తి విన్నారు కదా. ఇప్పుడు వేదమంతా చెప్పిన ఆచార్యుడు శిష్యుని ఉద్దేశించి నువ్వు ఇంటికి వెళ్ళు, ఓ పూజ గది పెట్టుకో, దాంట్లో విగ్రహం పెట్టుకో, దానికి రోజు పూజలు చేస్తూ ఉండు, కోరికలన్నీ ఆ విగ్రహం నీకు తీరుస్తుంది, అలా చెప్పాడా? అలా చెప్పారా? ఉపనిషత్తు అలా చెప్పిందా? ఏవో కొన్ని పురాణాలు అలా చెప్పిన మాట వాస్తవం. పురాణాల గురించి మహాత్ములు ఏమన్నారో చెప్పమంటారా? మీరేమనుకోనంటే చెప్తా. ఈ ఆధునిక కాలంలో వచ్చిన ఈ పురాణములు దే ఆర్ మేడ్ బై పీపుల్ ఆఫ్ లో ఇంటెలిజెన్స్ అన్నాడు స్వామి వివేకానంద. అంటే వాడికి ఆలోచన తక్కువ, బుర్ర తక్కువ, బుర్ర తక్కువ వాళ్ళు రాసి పెట్టినవి అని అన్నారు. కాబట్టి ఆ ఉపనిషత్తు ఏం చెప్పిందో తెలుసిన, సత్యం వద, సత్యమును పలుకుము, చదువు విడిచిపెట్టకము, తల్లియే దైవము. దైవమని విగ్రహం పెట్టుకోకర్లేదండి. ఈ విగ్రహం ఎందుకండి? తల్లియే దైవము. తండ్రి బతుకుంటే నీకు విగ్రహం ఎందుకయ్యా? తండ్రి బతుకున్నాడా? బతుకున్నాడు. పెద్దవాడు అయిపోయాడా? అయిపోయాడు. ఎప్పుడైనా వెళ్ళి కాళ్ళు కొట్టావా నువ్వు? నీ బ్రతుకులో వాడి కాళ్ళు కొట్టావా? లేదు. తిరుపతి వెళ్ళి కళ్యాణం చేయించానంటాడు. తిరుపతి వెళ్ళి కళ్యాణం ఏమిటి? కళ్యాణం దేవుడికి నువ్వేమిటి కళ్యాణం చేయించేది? నీ కళ్యాణం దేవుడు చేయిస్తాడా? దేవుడి కళ్యాణం నువ్వు చేయిస్తావా? తర్వాత కళ్యాణం నీకు కావాలి, దేవుడికి అక్కల్లా. నీకు ఒంటరిగా నువ్వు ఏకాంత ఒంటిగా ఉండలేవు, నీకు తోడు ఉండాలి, నీకు వండి పెట్టడానికి దానికి అవసరం. కాబట్టి కళ్యాణం నీకు అవసరమైంది, దేవుడికి అక్కల్లా. తండ్రి పాద సంవాహనం చేయవెళ్ళి కాదు, పూజ చేసుకో. పూజ నీ పూజ ఇది, ఇంతకంటే పూజ లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ. వాడు వచ్చి భోజనానికి కూర్చున్నాడు, నీరసంగా కూర్చుని ఉన్నాడు, ఇంకా పూజ అవ్వలేదు, ఒక గంట తర్వాత రా అని చెప్తావా? వాడికి భోజనం పెడితే అంతకు మించి పూజ వేరే లేదు. అది అస నైవేద్యం అంటే అదండి. మీరు ఎవరికైనా పెడితే నైవేద్యం అవుతుందండి. మీరు ఎలా అది విగ్రహానికి చూపించి అంతా మీరే పుచ్చుకుంటూ ఉంటే అది నైవేద్యం ఎలా అవుతుంది? అనారోగ్యం వస్తుంది. ఇతరులకు పెట్టాలి. విగ్రహానికి చూపిస్తే చూపించండి, ముందు పెట్టండి. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, ఇది స్వకర్మ, స్వధర్మానుష్ఠానం. స్వధర్మాను ఇప్పుడు భార్య వివాహం చేసుకున్నారు, ఆమెను ప్రేమగా చూడాలి, ఆమెకి సేవ చేయాలి, అది స్వకర్మ. పిల్లల్ని కన్నారు, వాళ్ళని పైకి తీసుకురావాలి, అది స్వకర్మ. వాళ్ళకి విద్యాబుద్ధులను గడపాలి, అది స్వకర్మ. కానీ మనం ఆసక్తితో స్వకర్మ చేయకూడదు. మద్వ్యపాశ్రయ, ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరుని యొక్క అర్చన చేస్తున్నాను నేను అనే విధంగా స్వకర్మను చేయాలి. అప్పుడు అది భక్తి యోగం అవుతుంది. అర్థమైందండి? స్వకర్మణ భగవత అభ్యర్చన భక్తి యోగస్య. ఇది కొంచెం వ్యాకరణం వాళ్ళైతే సమర్థ సమాసం కాదని అబ్జెక్షన్ పెడతారు. భగవత అభ్యర్చన భక్తి యోగస్య, అది వ్యాకరణం వాళ్ళకి, అది సమర్థ సమాసం కాదు. సమర్థ పదవిధి అని ఆ సమాసంలో అన్వయం కుదరదు వాళ్ళకి. కానీ మేము వేదాంతులం కదా, మాకు అప్పుడప్పుడు వ్యాకరణం పాటిస్తే పాటిస్తాం, లేకపోతే లేదు. కాబట్టి తన కర్తవ్యమును చేయుట ద్వారా, స్వకర్మను చేయుట ద్వారా ఈశ్వరుని యొక్క అభ్యర్చన అనేది ఏది గలదో అది భక్తి యోగం. తన డ్యూటీ తను ప్రేమతో చేయటం. మీరు గమనించడం లేదు, మీరు ఎప్పుడు డ్యూటీ చేసినా దానివల్ల ఇతరులకి ఉపకారం ఉంటుంది. మీరు పాఠం చెప్తే విద్యార్థులకు ఉపకారం, మీరు ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తే దానివల్ల ఉపకారం పొంది వాళ్ళు ఎవరో ఉంటారు. ఎప్పుడు మీరు డ్యూటీ చేసినా దానివల్ల ఇతరులకు ఉపకారం ఉంటుంది. ఆ ఇతరులు ఎవరు? పరమాత్మ స్వరూపులే. వాళ్ళందరూ ఎందు పరమాత్మయే ఉన్నాడు.
కాబట్టి మీరు చేసే డ్యూటీ, మీరు వండి అన్నం వండి పెట్టారనుకోండి, ఆ తినేవాళ్ళందరూ పరమాత్మ స్వరూపులే. అది స్వకర్మ, అది అభ్యర్చన. ఓసారి నేను చోటకు వెళ్ళాను చిన్నప్పుడు, చాలా ఆకలిగా ఉంది బ్రహ్మచారి రోజుల్లో, చాలా ఆకలిగా ఉన్నది. భోజనానికే వెళ్ళాను, ఏదో వారాలు చేసుకు బతికే రోజులు అవి, భోజనానికే వెళ్ళాను. ఏడయ్యేప్పటికి వెళ్ళాను, ఆకలిగా ఉంది, భోజనం పెట్టేస్తే తినేద్దామని వెళ్ళాను. మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదేమోను. ఆమె అన్నారు, 7 నుంచి 8 దాకా పురాణం ఉన్నది దేవాలయంలో, ఆ పురాణం విన్నాక నీకు భోజనం పెడతాను అన్నారు ఆమె. సరే పోదండి, సరే ఆవిడ అనేసి తలుపు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడ పురాణంలో కూర్చున్నారు, నేను వెళ్ళి పురాణంలో కూర్చున్నాను. నేనేం చేస్తాను, నీరసంగా ఉంది. మొత్తానికి 8 పురాణం అయింది, 8 అవుతుంది అనుకున్నది 8 పావుగా అయింది. సరే వచ్చాం, భోజనం పెట్టారు, తిన్నాను, తిని అరుగు మీద పడుకుని నిద్రపోయాను. ఆకలిగా ఉంది, భోజనం చేస్తే నిద్రపోయాను. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఆవిడ అప్పుడు నాకు భోజనం పెట్టేసి ఉంటే అది అది భక్తి యోగం అయ్యి ఉండేది అని అనిపిస్తుంది. పురాణంలో ఏముంటుంది, అక్కడ ఏదో ఏదో కథ ఉంటుంది. ఆ కథ ఎలా ఉంటుంది, సోమశర్మ ఉండెను, ఆయనకు మంచి అందగత్తె భార్య ఉండెను, వారిద్దరికి సంతానము లేదు అని మొదలవుతుంది కథ. అంతే కదా, ఏ కథ చూసినా అలాగే మొదలవుతుంది. అంచేతనే భారతదేశంలో జనాభా 1.3 బిలియన్స్ అయింది. వీళ్ళందరినీ ఉద్ధరించాల్సిన పని ఆయన నెత్తి మీద వేసుకున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి స్వకర్మ, స్వకర్మతో భగవంతుని అభ్యర్చన మనం చేయటం నేర్చుకోవాలి. భగవంతుని అర్చన ఇటు అటు అయినా పర్వాలేదు, మీరు అర్చన కూడా చేస్తే చేయండి మీ ఓపిక, కానీ స్వకర్మతో భగవంతుని అభ్యర్చన దాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. అర్చన ఓసారి ఇటు అటు అయినా పర్వాలేదు, అది భక్తి యోగం. ఇప్పుడు అర్చనలో కోరికలు తీరుతాయి, భక్తి యోగంలో ఏమవుతుంది, జ్ఞాననిష్ట సిద్ధిస్తుంది. ఈ భక్తి యోగానికి ఫలమేమిటి, సిద్ధి, సిద్ధి ప్రాప్తి ఫలం, సిద్ధి లభిస్తుంది. ఏమిటా సిద్ధి, నిష్ఠా జ్ఞానస్య యాపర. మనం అనుకున్నాం కదా శ్లోకం, సిద్ధిం విందతి సిద్ధి ప్రా యథా సిద్ధిం ప్రాప్నోతి నిష్ఠా జ్ఞానస్య యాపర, ఆ జ్ఞాననిష్ట అనేటువంటి సిద్ధి లభిస్తుంది. ఈ జ్ఞాననిష్ట వల్ల ఏమవుతుంది, ఎన్నిమిత్త జ్ఞాననిష్ట మోక్షఫలావసాన సభగవద్భక్తి యోగ. అంటే అర్థం ఏంటి, భగవద్భక్తి యోగం, భగవంతునిపై భక్తి అనే యోగము. యోగము అంటే మిమ్ములను పరమాత్మతో కలిపేది యోగము, కోరికలు తీర్చేది యోగం కాదు, మిమ్ములను పరమాత్మతో కలిపేది యోగం. ఓకే, ఇప్పుడు మీరు సర్వాంగాసనం వేశారనుకోండి, సర్వాంగాసనం వేస్తే న్యూరలాజికల్ సిస్టమ్ అంతా ఆరోగ్యంగా ఉంటుంది, హార్ట్, బ్రెయిన్, వెన్నెముక ఇవన్నీ కూడా మంచి కండిషన్లో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటుంది, ఆ ఆరోగ్యంతో నేను భోగాలను అనుభవించవచ్చును, ఎక్కువ కాలం జీవించవచ్చును అని మీరు సర్వాంగాసనం వేస్తే అది యోగం కాదు. ఓకే, అదే సర్వాంగాసనాన్ని శరీరం ఆరోగ్యంగా ఉంటే దేహాభిమానాన్ని విడనాడి పరమాత్మ యొక్క అనుగ్రహమును పొందుట కొరకై నేను స్వకర్మతో ఈశ్వరుణ్ణి అభ్యర్చన చేసి జ్ఞాననిష్ట వైపు వెళ్ళగలుగుతాను అని మీరు సర్వాంగాసనం వేస్తే అది యోగం అవుతుంది. అర్థమైందా మీరు, త్యాగరాజస్వామి యొక్క కీర్తనని భక్తితో పాడితే భక్తి యోగం అవుతుంది, డబ్బుల కోసం పాడితే అది యోగం ఎలా అవుతుంది, అదే కీర్తన. కాబట్టి భక్తి యోగం, సో భగవద్భక్తి యోగం. ఎటువంటి భగవద్భక్తి యోగము, ఎన్నిమిత్త జ్ఞాననిష్ట, యహ నిమిత్తం యస్యాస్స ఎన్నిమిత్త, ఏ భక్తి యోగము జ్ఞాననిష్టకు కారణమగునో అట్టి భక్తి యోగం. ఎన్నిమిత్త
జ్ఞాననిష్ట. ఆ భక్తి యోగం ద్వారా మీకు జ్ఞాననిష్ట లభిస్తుంది. జ్ఞాననిష్ట అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? మోక్ష ఫలావసాన. ఇప్పుడు ఇక్కడ మీ సంసార బంధం నుంచి విముక్తులైపోయే ఫలమును మీకు అంతవరకు తీసుకుపోతుంది అది. ఆ మోక్షము మీ వద్ద సిద్ధముగా ఉన్నది, ఇప్పుడు ఇక్కడ సిద్ధముగా ఉన్నది. దానికి ఆటంకము మీకున్నట్టు మీ గురించి మీకున్నటువంటి తప్పుడు భావజాలమే. కాబట్టి ఆ జ్ఞాననిష్ట ఏం చేస్తుందంటే మీకున్న మీ గురించి మీకున్న తప్పుడు భావజాలమునంతను త్రోసిపుచ్చుతుంది. మీరేవో ఆపదలు అనుకుంటూ ఉంటారు, అవి ఆపదలు కాదు. సంపదలు అనుకుంటారు, అవి సంపదలు కాదు. జ్వరం వచ్చింది, లాటరీ తగిలింది, ఇంట్లో ఆపదేది సంపదేది? లాటరీ తగలడం తగలడం సంపద, జ్వరం ఆపద. తప్పు. లాటరీ తగలడం అంత పెద్ద ఆపద ఈ పృథ్వీలో ఇంకా వేరే ఏది ఉండదు. వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడి ఇంకా బ్రతికి బట్టగట్టే ప్రసక్తి లేదు. మీరు లాటరీ తగిలిన వాళ్ళ జీవితాలు చదివితే తెలుస్తుంది, ఏదైనా కొంచెం చదివితే తెలుస్తుంది. లేకపోతే ఊరికే ఏవో కథలు వింటుంటే ఏం తెలుస్తుంది? జ్వరం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసిన, బాడీ మీకేదో సిగ్నల్ ఇస్తోంది. ఏమని? లోపల ఏదో సిస్టమ్, ఏదో ఆర్గన్, లేకపోతే మెటబాలిక్ ప్రాసెసెస్లో ఏదో డిజార్డర్ వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరికి పో, మందు వేసుకో, బతుకుతావు లేకపోతే పోతావు అని హెచ్చరిక. మీకు ఈ సంగతి తెలుసా? జ్వరం రాకుండా ఉంటే అందరూ రోగాలతో చచ్చిపోయి ఉండేవారు. జ్వరం రాబట్టి శరీరము ఆర్డర్ తప్పిందని మీకు తెలిసి మీరు ఇటు అటు తిరగడం మానేసి మంచం మీద పడుకుని మందు వేసుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. జ్వరము ఇజ్ ఎ బ్లెస్సింగ్, తెలిసిందండి. కాబట్టి ఆపదలు సంపదలు అనే వాటి గురించి మీకున్న భావ, నేనేదో దృష్టాంతం చెప్పాను, ఎందుకంటే మంచి దృష్టాంతం ఉంటే మీరు చూసుకోండి. ఆపదలు సంపదల కోసం ఈ జ్ఞానం ఈ భక్తి అవి ఉందని మీరు అనుకుంటే పొరపాటు. మీరు ఆపద అనుకున్నది ఆపద కాదు, సంపద అనుకున్నది సంపద కాదు. మనిషికి తన ఎడల తనకుండే భావజాలం అంతా కూడా అజ్ఞాన కల్పితం. ఈ జ్ఞాననిష్ట ఏం చేస్తుందో తెలిసిన అజ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. తద్వారా వీడు ఒక గొప్ప స్వాతంత్ర్యమును, శాంతిని, ఆనందమును అనుభవానికి తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ దీనికి మోక్షము అని పేరు. అదే ఫలము, అది ఉత్తమోత్తమమైన ఫలము. ఆ ఫలము జ్ఞాననిష్ట వల్ల లభిస్తుంది. ఆ జ్ఞాననిష్టకు భక్తి యోగము బాటలు వేస్తుంది. అటువంటి భక్తి యోగము అధునా స్తూయతే. ఆ భక్తి యోగమును శ్రీకృష్ణుడు స్తుతిస్తున్నాడు. చాలా గొప్పదయ్యా ఇది అని చెప్తున్నాడు. అసలు భక్తి యోగమును మీరు అర్థం చేసుకుంటే ఆ భక్తి యొక్క అసలు రహస్యం అప్పుడు బయటపడుతుంది. భక్తి అంటే ఎందుకు కొరగాని కోరికలను తీర్చుకునేటువంటి కర్మకాండ కాదు. అజ్ఞాన కల్పితములైన భయములను పోగొట్టుకునే కర్మలు కూడా కాదు. అది కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏమిటో తెలిసిన, ఈ హృదయంలో ఏ కోరికలు లేవు, ఏ భయములు లేవు. భయములు ఎందుకు వస్తాయి? అజ్ఞానాన్ని బట్టి వస్తాయి. ఏ భయములు లేవు, ప్రేమ మాత్రమే గలదు. దానికి భక్తి అని పేరు. భక్తి చాలా చెప్పాను, మళ్ళీ మొదలు పెడితే ఇంకా అదలపోతూ ఉంటుంది. కాబట్టి ఆ భక్తి అది భగవంతునితో మిమ్మల్ని కలుపుతుంది. అంచేతనే సమాసంలో భగవద్భక్తి యోగ అంటున్నారు ఆయన. అది ఆ సమాసం ఎలాంటిదంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ లాంటిది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటే సునిశ్చిత వేదాంత విజ్ఞానార్థ అని అర్థం. అలాగే భగవద్భక్తి యోగ అంటే అర్థం ఏంటో తెలుసిన, భక్తి భగవద్యోగ అని అర్థం. భక్త్యా భగవతా యోగ, భక్తితో భగవంతునితో ఐక్యమగుట, అది భగవద్భక్తి యోగం. ఓకే, భక్తి ఇటు భగవత్ అటు పెట్టాలి.
ఇలాంటి సమాసాలు సంస్కృతంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ భక్తి మిమ్మల్ని ఏం చేస్తుందంటే భగవంతునితోటి ఐక్యాన్ని కలిగిస్తుంది. అంటే అర్థం ఏంటి? భగవంతుడు ఆ ఊళ్ళో ఉన్నాడు, ఇక్కడ మీరున్నారు, మీరిద్దరూ ఇలా ఫ్యూజ్ అయిపోతారనా? అది చపాతీ ముద్దలు రెండు ఉంటాయి, చిన్న ముద్ద పెద్ద ముద్ద కలిపేస్తే ఒకటైపోతాయి, అలా అయిపోతారనా? అదే భగవంతునితో ఐక్యం అవడం అంటే అదే? అలా కాదయ్యా. నీ హృదయంలో ఉన్న చైతన్యము నువ్వు పేరు పెట్టుకున్నది అనుకున్నావు, పొరపాటు. ఆ చైతన్యమే భగవంతుడు. నీ హృదయంలో మాత్రమే కాదు, సకల ప్రాణుల హృదయంలో ఉన్న చైతన్యం ఏది కలదో అదే భగవంతుడు. ఆ భగవంతుడితో ఐక్యము యోగము అది భక్తిని ప్రేమ చేత సిద్ధిస్తుంది, భగవద్భక్తి యోగము. దానిని శ్రీకృష్ణుడు ఇప్పుడు స్తుతిస్తున్నాడు, అది చాలా గొప్పది అని పొగుడుతున్నాడు. ఎందుకు ఈ పొగడ్డం? ఈ పొగడతలు ఎందుకు? శాస్త్రార్థోపసంహార ప్రకరణే శాస్త్రార్థనిశ్చయదార్ఢ్యాయ స్తూయతే, అందుకోసం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రకరణము అంటే 18వ అధ్యాయం, ఇక్కడికి వచ్చాం 57వ శ్లోకం 56కు వచ్చేసాం అప్పుడే. ఇది మొత్తం భగవద్గీత యొక్క తాత్పర్యమును ఉపసంహారం చేసే సెక్షన్. ఇది ఉపసంహారం చేసేస్తున్నారు అంటే ఇంకా కంక్లూడ్ చేసేస్తున్నారు. ఆ కంక్లూడ్ చేసేప్పుడు ఎలా ఉంటుందంటే, అంతకుముందు చెప్పిన విషయాలనే మళ్ళీ ఇంకొకసారి ఉటంకించి కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేసేప్పుడు కొత్త విషయం చెప్పరండి, కొత్త విషయం చెప్తే కంక్లూషన్ అవ్వదు, కొనసాగింపు అవుతుంది. కాబట్టి ఆ విధంగా కంక్లూడ్ చేస్తూ స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం ఎందుకు చేయాలంటే శాస్త్రార్థ నిశ్చయ దార్ఢ్యాయ. ఈ గీతాశాస్త్రం యొక్క అర్థం అంటే తాత్పర్యం, దాని సందేశం, ఆ సందేశం విషయంలో మీకు దృఢమైన నిశ్చయం ఉండాలి. నిశ్చయ దార్ఢ్యాయ అంటే దృఢ నిశ్చయాయ అని అర్థం. పదాలు ఇట్టించటో అట్టించటో తిప్పుకుంటూ ఉండాలి, భాషలోని సొగసు. సో నిశ్చయ దార్ఢ్యాయ దృఢ నిశ్చయాయ, గీతాశాస్త్రము యొక్క తాత్పర్యమేమి అంటే కర్మయ భావనయ జ్ఞానమా. కర్మ ఉంటుంది, అది భావనలోకి దారితీయాలి, ఆ భావన జ్ఞానంలోకి దారితీయాలి, అది గీతశాస్త్రం యొక్క తాత్పర్యం. దాన్ని మీరు దృఢంగా తెలుసుకోవాలి. అందుకోసమని ఆ కర్మయోగమును స్తుతిస్తున్నాడు భగవానుడు ఈ శ్లోకంలో. చూడండి, కర్మ ఉందనుకోండి, కర్మ ఎక్కడ పుడుతుంది? మనం అనుకుంటాం బయట ఉండే వస్తువుల్లో పుడుతుంది అనుకుంటాం. బయట ఉండే వస్తువుల్లో పుట్టదు, కర్మేంద్రియములలో పుడుతుందా? అక్కడ పుట్టదు. వాగింద్రియము వాక్కులో పుడుతుందా? అక్కడ పుట్టదు. మనస్సులో పుడుతుంది కర్మ, మనస్సులో పుడుతుంది. మనస్సు నుండి వాక్కులోకి, వాక్కు నుండి చేతులలోకి వచ్చి అక్కడి నుంచి బయట వస్తువులలోకి ప్రసరిస్తుంది. కాబట్టి కర్మ పుట్టేది మైండ్లో. కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, కర్మ పుట్టేది మనస్సులో అని తెలుసుకోవాలి. ఈ కర్మఠులు ఉంటారు అంటే మూర్ఖంగా కర్మలు చేసుకుంటూ ఉంటారే, వాళ్ళకి కర్మ ఎక్కడ పుడుతుందో తెలియదు, మనస్సులో పుడుతుందని తెలియదు. తర్వాత ఈ పాఠం చెప్పేవాళ్ళు కూడా అదే, ఆ ప్రచారం చేసేవాళ్ళు కూడా ఏదో కర్మ విధివాక్యంలో పుడుతుంది అంటాడు అని మీమాంసకులు, వాళ్ళ ధోరణి వాళ్ళది. ఈ లోకంలో వీళ్ళేమనుకుంటారు, డబ్బులు ఉంటే కర్మ అవుతుందనో, అయితే పదార్థములు ఉంటే కర్మ అవుతుందనో, అయితే బుట్టెడు పువ్వులు ఉంటే కర్మ అవుతుందనో ఏదో అలా అనుకుంటారు. బయట పదార్థాల్లో పుడుతుంది కర్మ అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, స్థూలమైన ఆలోచన, సూక్ష్మమైన ఆలోచన కాదు. చేతులతోటి కర్మ చేస్తాం, చేతుల్లో పుడుతుందని అనుకుంటారు. కాబట్టి చేతుల్లో పుడుతుందా, మనస్సులో పుడుతుందా, చేతుల్లో పుడుతుందా? మనస్సులో పుడుతుందా. కాబట్టి మీరు ఏ కర్మ చేసినా దానికి మూలము మనస్సు. ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి. అంటే ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడేమవుతుందో తెలుసిన, ఈ కర్మ
మనస్సుని చెడగొట్టేది అవ్వచ్చు, మనస్సుని బాగు చేసేది కూడా కావచ్చు. ఎందుకంటే మనస్సులో పుడుతోంది కదా, మనస్సులోంచి పుట్టుతోంది కదా. ఇప్పుడు నల్లాలోంచి నీరు వస్తుంది అంటే ఆ నల్లా లోపల ఏదైనా మురుకుంటే నీళ్ళలోకి ఆ మురుకు వస్తుంది. నల్లా శుద్ధంగా ఉంటే నీళ్ళలోకి నీళ్లు శుద్ధంగా ఉంటాయి. మనస్సులోంచి కర్మ పుడుతోందంటే అక్కడ మనస్సు యొక్క శుద్ధి అశుద్ధి అవి ప్రధానమవుతాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కడ ఫోకస్ పెట్టాలి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే ఒక కర్మ సందర్భంలో ఫోకస్ ఎక్కడ ఉండాలి. కర్మ సందర్భంలో ఫోకస్ బాహ్యమైన చలనముపై కాదు, అది నడుస్తుంది. ఈ కర్మ ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మనస్సు దాని మీద ఫోకస్ పెట్టాలి. ఆ మనస్సు ఎలా ఉన్నది, పూజ చేస్తున్నారు కదా, బాహ్యమైన చలనము మీద కాదు ఫోకస్. ఆ పూజ చేయుట వెనకాల ఉండే మోటివ్ అది మనస్సు, అది ఎలా ఉంది. ఆ మనస్సులో ఏదైనా ప్రేమ ఉన్నదా, ఆ పూజపై శ్రద్ధ భక్తి ఉన్నాయా, లేకపోతే కోరికలు మాత్రమే ఉన్నాయా, లేకపోతే కోరికలు ఉన్నాయా. మీరు కోరిక పెట్టుకుని పూజ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు మీ ప్రేమ ఆ కోరిక మీద ఉంటుందా పూజ మీద ఉంటుందా, ఏదో ఒకదాని మీదే ఉంటుంది, రెండింటి మీద ఉండదు. మీరు రెండింటి మీద ఉందంటే అది ఆత్మవంచన అవుతుంది, రెండింటి మీద ఉండదు. ఇప్పుడు లక్ష్మీదేవిని పూజ చేస్తున్నారు దేనికోసం, డబ్బు కోసం. మీ ప్రేమ ఆ డబ్బు మీద ఉందా లక్ష్మీదేవి మీద ఉందా, మీరు నిజం చెప్పండి, గుండె మీద చేవేసుకుని చెప్పండి. డబ్బు మీద అంటే పూజ మంచిది, కానీ ఆ పూజ ఎక్కడ పుట్టిందో ఆ మనస్సులో శుద్ధి లేదు, కల్మషం ఉన్నది, కోరికయే కల్మషము. కాబట్టి కర్మ మనస్సులోంచి పుడుతుంది అని తెలుసుకోవటంలో ఒక వికాసం ఉన్నది. అప్పుడు మీ ఫోకస్ బయట కనపడేటువంటి చలనముపై కాకుండా ఆ ఫండమెంటల్ మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఎక్కడి నుంచి ఏ మనస్సులోంచి కర్మ పుడుతుందో ఆ మనస్సు మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ రిలిజియన్ అని ఉందనుకోండి, ఆర్గనైజ్డ్ రిలిజియన్ అంటే మీరు టెంపుల్కి వెళ్తారు, అక్కడ ఏదో జాబితా పెడతారు, అక్కడ పూజలు అవి చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి, దానికి ఆచార్యులు ఎవరు ఉంటారు, గురువులు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆర్గనైజ్డ్ రిలిజియన్. దాంట్లో ఫోకస్ బయట ఉండే చలనం మీద ఉంటుందా, లోపల ఉండే మోటివ్ మీద ఉంటుందా. బయట ఉండే చలనం మీద ఉంటుంది, మోటివ్ మీద ఫోకస్ ఉండదు. ఆర్గనైజ్డ్ రిలిజియన్లో ఆ సమస్య ఉంటుంది. ఇప్పుడు సామూహిక సత్యనారాయణ వ్రతం అని నేను చేయించాను అనుకోండి, ఫోకస్ దేని మీద ఉంటుంది, ఆ విగ్రహాల మీద, అందరికీ పువ్వులు అందుతున్నాయా లేదా, నైవేద్యాలు అన్నీ సక్రమంగా చేశారా లేదా, వీళ్ళందరూ ఫీజు సరిగ్గా కట్టారా లేదా, ఇంకా బాకీలు ఏమైనా పెట్టారా, వీటి మీద ఉంటుందా, అయితే వీళ్ళ మనస్సులో భక్తి ఉందా లేదా, ఆ భావన ఆ సత్యనారాయణ స్వామిపై భావన ఉందా లేదా, కోరికలు లేకుండా నిష్కామంగా ఉందా లేకపోతే సకామంగా ఉందా, దీని మీద ఉంటుందా ఫోకస్. దీని మీద ఉంటుంది ఫోకస్. కాబట్టి అలా కాకుండా మీరు మీ అంతటా మీరు ఈ ఆర్గనైజ్డ్ కాకుండా మీ అంతటా మీరు సత్యనారాయణ స్వామిని స్మరించారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఈ సత్యనారాయణ స్వామి యొక్క స్మృతి మనం ఎందుకు చేసాము, ఇగో ఈ డబ్బు ఏదో ఉంది, ఈ డబ్బు రావడం కోసం చేశాము, ఓహో అంటే కోరిక కోసం చేస్తున్నాం అన్నమాట. అదేమి కోరికలు ఏం లేవండి, ఊరికే నాకు సత్యనారాయణ పేరు వింటే నాకు చాలా ఆనందం, ఆ సత్యమే పరమాత్మ రూపంగా ఉన్నది, నాకు దాని మీద ప్రేమ, కోరిక ఏం లేదు అన్నారనుకోండి. ఇప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కర్మ యొక్క మూలమును అన్వేషించాల్సి ఉంటుంది. కర్మ నడుస్తూ ఉంటుంది, మూలంలో శుద్ధి ఉన్నా అదే కర్మ, అశుద్ధి ఉన్నా అదే కర్మ. కాబట్టి కర్మ యొక్క మూలమును మనం అన్వేషించి దాని తత్వాన్ని తెలుసుకుని ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అప్పుడు అది ఆ కర్మను యోగముగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కర్మ ఏదైనా అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, లేకపోతే తీర్థయాత్ర కావచ్చు, దానం కావచ్చు, ధర్మం కావచ్చు,
లేకపోతే మీరు చేసే డ్యూటీ కూడా కావచ్చు. ఏ కర్మ అయినా మీరు చేయాల్సిన కర్మలు ఏదైనా కూడా ఆ మూలంలోకి వెళ్ళి ఈ కర్మ వెనుక మోటివ్ ఏమిటి, ఆ కర్మ ఎక్కడి నుంచి పుడుతుందో, సంకల్పం నుంచి పుడుతుందిగా, ఆ సంకల్పం ఎలా ఉన్నది, దాన్ని మనం సరిచేస్తూ దాన్ని ట్వీకింగ్ ఏమైనా మార్పు చేయాల్సి ఉంటుందా, చిన్న ట్యూనింగ్ ఏమైనా చేయాలా అని ఆలోచించుకోవాలి. రేపు శ్లోకం, ఈ శ్లోకాన్ని రేపు ఫినిష్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.